ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. చివరి రోజు కావడంతో ఈ యొక్క ప్రచారం మాత్రం ముమ్మరం చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టేందుకు ప్రజలు మాత్రం సిద్ధంగా ఉన్నారని ఇక్కడ స్థానిక ప్రజలు అంటున్నారు. మనం అది రామచంద్ర నాయక్ డాక్టర్ రామచంద్ర నాయక్ ఉన్నారు, కాంగ్రెస్ అభ్యర్థిగా దొన్నకల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. తన యొక్క ప్రచారం ఏ విధంగా ఉంది, తన యొక్క ప్రచారం ఏ విధంగా కొనసాగుతుందో మనం అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి, ఈ యొక్క ప్రచారం ఏ విధంగా కొనసాగుతుంది, ప్రజలు ఏ విధంగా స్పందిస్తున్నారు? ब्रह्मांडंगा यावत्तु मरी कांग्रेस पार्टी वैपु प्रजलु चूस्तुन्नारु. दगा दगा पड्डा ई प्रजलु तेलंगाणा प्रजलु केसीआर चेतन मोसपोयि मरी ए अभिवृद्धिकि नोचक मन कडुपु गाली विद्यार्थुलु युवत उद्योगालु राक रैतांगं गिट्टुबाटु धर राक मरी यावत्तु समाजं ई रोज कांग्रेस पार्टीनि कोरुकुंटा उन्नदि. अंदुके ई जन सदम अदे विधा कांग्रेस पार्टी प्रभुत्म एर्पड़दने संबरा वाल मुखा कनबड़ता. सर डोर्नगल सिट्टिंग अटे उदाहरण की कांग्रेस को कंचुकोट अटे मल्ली अटे टीआरएस गेलचना रेड्डी नायक अटे ये विधा ओडल कांग्रेस अधिकार आर ग्यारंटी स्कीम स्कीम तो वस्तु अटे ये विधा कांग्रेस पार्टी कंचुकोट अंटर मल्ल आ कंचुकोट निसम डोर्नगल निजर्ग प्रजू सामयत्तर डोर्नगल निजर्ग आर साल गेलि ये कार्यकर्ता आदक दाखला अदे विधा रईतांग आत्महत्य पट्टुक दाखला गिरीजन रैत गिरीजन महिला अगत्या जो पट्टुक दाखला बिडन एंपी चुस्क तरवा मरी बिडन ఎక్కడ ఇక్కడ తీసుకొచ్చి అభివృద్ధి ఫలాలు అందించిన దాఖలాలు లేవు. మరి మంత్రిని సత్యవతి గారిని కూడా నియోజకవర్గంలో ఇక్కడ తిప్పిన దాఖలాలు లేవు. కాబట్టి డోర్నగల్ నియోజకవర్గ అభివృద్ధి నిరోధకుడు ఎవరంటే రెడ్డి నాయక్. అది ప్రజలు తెలుసుకోరు కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీని గెలిపించడం కోసం సమాయత్తమని చెప్తున్నా. సార్ తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది అంటే ప్రజలు కూడా ఏ విధంగా వివరిస్తారు, ఈ యొక్క డోర్నగల్ ప్రజల్ని మీరు ఏం అడగదలుచుకుంటున్నారు? డోర్నగల్ నియోజకవర్గ ప్రజలు మేధావులు అందరూ ముందుగా మేల్కోవాలి. తెలంగాణ యావత్తు ఈరోజు ప్రజానికం ఇబ్బందులలో ఉన్నారు, ప్రజాధనాన్ని కొల్లగొట్టిరు, ప్రజా ఆస్తుల్ని అమ్ముకుంటారు. కాబట్టి ఇక మోసం చేసే నాయకులకు మరొక అవకాశం ఇవ్వకుండా డోర్నగల్ నియోజకవర్గంలో అభివృద్ధి పదంలో సాగాలంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఈ టిఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ వదిలేసిపోయిన తర్వాత ఏ ఒక్క అభివృద్ధిని వచ్చలేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ చేసిన పనులే కనబడుతున్న ఇంద్రమ ఇల్లు కావచ్చు, రోడ్లు కావచ్చు, ఓవర్ హెడ్ ట్యాంక్స్ కావచ్చు, కరెంట్ కావచ్చు, సప్లై కావచ్చు, ఏదైనా కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి తప్ప టిఆర్ఎస్ లో జరిగింది శూన్యం. కాబట్టి మీరంతా మేల్కొని మరి ఒక భవిష్య మంచి భవిష్యత్తు కోసం రేపటి భావితరాల భవిష్యత్తు కోసం తప్పకుండా ఏకం కావాలి, కాంగ్రెస్ పార్టీని భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని కోరుకుంటున్నాను. డోర్నగల్ ప్రజలు చైతన్యవంతులు, ఖచ్చితంగా భారీ మెజారిటీ ఇచ్చి ఖచ్చితంగా గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ అధికారంలో గతంలో ఉంది, కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసింది. ఖచ్చితంగా ఇక్కడి ప్రజలు మాత్రం కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ సుధీర్తో సాల్మోన్ న్యూస్.